खैरताबाद महाविनायकुड़ निमज्जनोत्सव कन्नुल पंडुगा जरिगिंदि निमज्जन वेडुकलतो हुसैन सागर पुलकिंचिंदि तोम्मिदि रोजुल पाटु विशेष पूजलु अंदुकुन्न पंचमुख महारुद्र गणपति मल्ली वस्तानंटू गंगम्म ओडिकि चेराडु जय गणेश निनादालु मिन्नंटगा तुदि घट्टं दिग्विजयंगा मुगिसिंदि महालंबोदरुडिकि भक्तुलंता घनंगा वीड्कोलु पलिकारु వినాయక చవితి ఉత్సవాలు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే ఈ మహా వినాయకుడిని దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే దేశ విదేశాల్లో బడా గణనాథుడు ప్రఖ్యాతి గాంచాడు ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి పంచముఖ మహారుద్ర గణపతి రూపంలో మహా వినాయకుడు దర్శనమిచ్చాడు 9 రోజుల పాటు విశేషంగా పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవం సంబరం ఘనంగా జరిగింది నిమజ్జనోత్సవ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు మహా వినాయకుడిని దర్శించుకొని పరవశించిపోయారు ప్రత్యేక పూజల అనంతరం శోభయాత్ర మొదలైంది క్రేన్ సాయంతో ట్రాలీపై మహాగణపతి కొలువు దిరాడు భక్తుల జయ జయ ద్వానాల మధ్య వేడుకగా ఈ ఘట్టం ప్రారంభమైంది హైదరాబాద్ పురవీధుల్లో కన్నుల పండుగ శోభయాత్రను నిర్వహించారు 2.5 కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగింది వేడుకను కనులారా చూసి తరించేందుకు అశేష భక్తజన వాహిని వేలాదిగా తరలివచ్చారు దారి పొడవున భక్తుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ద్వారకా హోటల్ టెలిఫోన్ భవన్ సచివాలయం ఫ్లైఓవర్ లుమినీ పార్క్ మీదుగా శోభయాత్ర ముందుకు కదిలింది అనంతరం హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 దగ్గరకు మహా వినాయకుడు చేరుకున్నాడు భక్తులంతా జై గణేష్ నినాదాలు చేస్తుండగా ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర సాగర్ తీరానికి చేరింది బడా గణేష్ వడివడిగా గంగమ్మ ఒడికి చేరుకున్నాడు ఈ తుది ఘట్టాన్ని కనులారా చూసి భక్తజనమంతా పులకించారు వెళ్లి రావయ్య గణపయ్య అంటూ ఘనంగా వీడుకోలు పలికారు సాగర్ జలాల్లో పంచముఖ మహారుద్ర గణపతి నిమజ్జనం దిగ్విజయంగా ముగిసింది మొత్తంగా ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవం సంబరం అంబురా నింటింది హుస్సేన్ సాగర్ తీరాన ఈ కమనీయమైన దృశ్యాన్ని చూసి భక్తులంతా పులకించారు